దసరా సందర్భంగా ఈ నెల 13 నుండి 17వ తేదీ వరకు VMR Logics వారి సంచలన ఆఫర్. ఏ కోర్సు చేరాలన్నా కేవలం 199 రూపాయలు మాత్రమే. నెల రోజుల వ్యాలిడిటీతో ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాంకింగ్ ఎస్ఎస్సి ఆర్ఆర్బి ఏదైనా VMR Logics క్లాసెస్ ఒక్కసారి వింటే జాబ్ వచ్చేంత కాన్ఫిడెన్స్ పక్కా. అత్యంత అనుభవజ్ఞులైన మా ఫ్యాకల్టీ మీ అద్భుత ఫలితాలకు గ్యారంటీ. VMR Logics జాబ్ కోచింగే కాదు, ర్యాంకు ఇవ్వగల సత్తా ఉన్న సంస్థ అని ఇటీవల ఫలితాలు రుజువు చేశాయి. వెంటనే VMR Logics యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ క్లాసెస్ వినండి, నచ్చితే కోర్సు తీసుకోండి, నచ్చకపోతే అనే ఆలోచన రానివ్వని దమ్మున్న టీం VMR Logics టీం. ఫర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 888-1888-366 అండ్ 888-6399-665. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక సూపర్ నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో, సూపర్వైజర్ జాబ్స్ 26,400 నుంచి 78,820 వరకు మీకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. పూర్తిగా డీటెయిల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 158 ఇందులో మనకు వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఎక్సెషన్ ఆఫ్ గ్రేడ్ 2 మనకు చూసుకున్నట్లయితే సూపర్వైజర్ అనేసి ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మనకు అప్డేట్ అనేది రావడం జరిగింది. అనగా అంగన్వాడీ జాబ్స్లో సూపర్వైజర్ జాబ్స్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేయాలి, ఏంటి అనేది ప్రాసెస్ అనేది ఫుల్ డీటెయిల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఏంటంటే, వీడియో కానీ ఫస్ట్ టైం కానీ మీరు చూస్తున్నట్లయితే ఇలాంటి రెగ్యులర్ వీడియోస్ కావాలనుకున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. 10 మందికి ఉపయోగపడే వీడియోనే ఫ్రెండ్స్. ఇందులో పూర్తిగా జోనల్ వైజ్ కూడా మనకు వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఏంటంటే, వీడియో చూసి వెళ్ళిపోకండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కష్టపడి వీడియో తీసుకొస్తున్నాం. మీ అందరి నుంచి ఒక రిక్వెస్ట్, లైక్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కానీ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఇందులో ఆల్ అని క్లిక్ చేసినట్టే లేటెస్ట్ జాబ్ అప్డేట్ ఫ్రీగా మొబైల్లో పొందుతారు. వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ సపోర్ట్ తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకు అంటే జియో ప్రకారం, అంటే మనకు జియో 10 అంటే 10 మనకు జియో 14 ప్రకారం మనకి ఏమంటే రూల్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం మనకు టోటల్ డీటెయిల్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో జియో అంటే ఈఓ గ్రేడ్ 2 అంటే మనకు ఇక్కడ ఇచ్చారు చూడండి. ఈఓ అంటే ఎడ్యుకేషన్ ఆఫీసర్ అనేసి ఇందులో సూపర్వైజర్గా మనకు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, అంటే ఏడబ్ల్యూటీఎస్ అంటే మనకి ఏమిటంటే టీచర్ అనేసి ఇందులో మెనీ అండ్ మెయిన్ ఇద్దరు కూడా ఇందులో ఈ జియో ప్రకారం మనం అప్లై అనేది చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. అయితే చాలామంది ఏమిటంటే క్వాలిఫికేషన్ తక్కువ టైంలో అంగన్వాడీ జాబ్స్లో జాయిన్ అయి ఉంటారు. వాళ్ళకి ఏమిటంటే ఇప్పుడు ప్రమోషన్ అనేది చేస్తున్నారు, అంటే అంగన్వాడీ జాబ్స్ నుంచి మరి అంగన్వాడీ సూపర్వైజర్గా ప్రమోట్ అనేది చేస్తున్నారు. అంగన్వాడీ మనకు టీచర్ జాబ్స్కి 11,000 శాలరీ అయితే, ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే శాలరీ ఎంత అవుతుంది చూడండి, 26,410 రూపాయలు అనేది మీకు శాలరీ అనేది ఇస్తారు. అంటే ఆర్పిఎస్ రూల్ ప్రకారం 2020 ప్రకారం ఓకే మంచి శాలరీ. లేకపోతే ఇందులో ఏమిటంటే మీకు పూర్తిగా ఏముంటుంది, ఎలా ఉంటుంది ఇప్పుడు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఎవరు అయితే అంటే మినిమం మీరు 10th క్లాస్తో పాస్ అయి ఉండాలి, అంటే మీరు ఆల్రెడీ అంగన్వాడీ జాబ్స్లో చేస్తున్నారు చూడండి, వాళ్ళు ఇందులో అప్లై అనేది చేసుకోవాలి. ఓకే, మనకు ఏంటంటే ఫస్ట్లో మీరు అందులో వర్క్ చేసి ఉండి 5 ఇయర్స్ మీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాత అందులో ఏంటంటే డిగ్రీ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉన్నట్లయితే మీరు ఇందులో అప్లై అనేది చేసుకోవచ్చు. ఓకే, అలానే 50 సంవత్సరాల కన్నా తక్కువ మీ ఏజ్ అనేది ఉండాలని తెలియజేస్తున్నారు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే కిందకు వచ్చినట్లయితే ఫ్రెండ్స్, ఆల్రెడీ మనకు దానికి సంబంధించినది సూపర్వైజర్కి అయితే మనకు టోటల్గా మనకు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, 5 ఇయర్స్ ఆ ఎక్స్పీరియన్స్ దాంట్లో ఉన్నట్లయితే ఆ తర్వాత మనకేమిటంటే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇందులో అప్లై అనేది చేసుకోవాలని తెలియజేస్తున్నారు. అది పూర్తిగా డీటెయిల్ అనేది మనకు ఇవ్వడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఇందులో మీరు కానీ చూసుకున్నట్లయితే 5% ఏమిటంటే వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్ ఇస్తామనేసి ట్రైనింగ్లో ఉన్నటువంటి సెంటర్స్లో అలానే మిడిల్ లెవెల్లో ట్రైనింగ్ చేసిన వాళ్ళకి ఇంపార్టెంట్ నోట్ ఏమిటంటే మీరు గైడ్లైన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్ పూర్తిగా ఆన్లైన్ అప్లై చేసే ముందు పూర్తిగా చదవాలని తెలియజేస్తున్నారు. ఓకే, అయితే అప్లై చేసుకున్నప్పుడు ఏ డాక్యుమెంట్ అనేది మీరు పెట్టాలని చూసుకున్నట్లయితే ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అనగా 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఏదన్నా కూడా అన్నీ కూడా మీరు ఇందులో పెట్టచ్చు. లేకపోతే డిగ్రీ మీ దగ్గర ఉండాలి ఇందులో అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకి. అలాంటి ఫ్రెండ్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఈడబ్ల్యూ సర్టిఫికేట్ పెట్టినట్లయితే అది ఉన్నట్లయితే అది అలాంటి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇందులో పెట్టాలని తెలియజేస్తున్నారు. అయితే మీరు సర్వీస్ యూజ్డ్ కండక్ట్ అంటే ఏ అంటే సిపిడిఓ మీరు వర్క్ చేస్తుంటారు కదా అక్కడ నుంచి ఒక సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. ఓకే, ఆ తర్వాత ఫ్రెండ్స్ మీరు ట్రైనింగ్ చేస్తున్నట్టు మెడికల్ సర్టిఫికేట్ కూడా ఒకటి తీసుకోవాలి. ఓకే, ఆ తర్వాత అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉన్నట్లయితే ఇందులో అప్లై చేయాలనుకున్న వాళ్ళకి ఫీజు కానీ మనం కానీ చూసుకున్నట్లయితే అంటే 200 రూపీస్ అనేది ఇందులో ఫీజు ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మనం కానీ చూసుకున్నట్లయితే అప్లికేషన్ మనకు ఎగ్జామినేషన్ ఫీజు 50, టోటల్గా 250 అనేది మనకి ఇందులో ఎగ్జామినేషన్ టోటల్గా ఉంటుంది. ఆ తర్వాత మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 200 మాత్రమే ఉంటుంది, మిగిలిన జనరల్ పర్సన్కి 250 అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్ మీకు కానీ చూసుకున్నట్లయితే మోడల్ అంటే మనం పేమెంట్ ఎలా చేయాలి,
ఆ పేమెంట్ కూడా ఫ్రెండ్స్ మనకు పూర్తిగా వాళ్ళు కింద ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో మీరు కానీ చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ రిటర్న్ ఎగ్జామ్లు ఉంటుంది. ఓకే, అయితే ఎక్కడెక్కడ ఉంటుంది అనేది కూడా ఇక్కడ మీకు ఏరియాలు కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఆబ్జెక్టివ్ టైప్ మీకు ఉంటుంది ఫ్రెండ్స్, అనగా ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది, ఉర్దూలో ఉంటుంది. ఓకే, ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే ఇందులో టోటల్గా మనకు డ్యూరేషన్ ఆఫ్ క్వశ్చన్స్ 90 ఉంటాయి. 90 మినిట్స్ టైం ఇస్తారు, 45 మార్క్స్ అనేది ఉంటుంది. 5 మార్క్స్కి ఏమంటే మీకు మార్క్స్ బల సేవ ట్రైనింగ్ అనేసి ఉంటుంది. టోటల్గా 50 మార్క్స్ అనేది ఇందులో ఉంటుంది. అందులో కానీ పాస్ అయినట్లయితే మీకు ఈ జాబ్ అనేది కన్ఫామ్ అవుతుంది. ఓకే, అయితే ఫ్రెండ్స్ ఇందులో సిలబస్ ఏమేమి ఉంటుంది అనేది కూడా ఇక్కడ మనకు స్టేట్ స్కీమ్స్ అలానే జనరల్ స్కీమ్స్ సంబంధించిన సిలబస్ కూడా ఇక్కడ బాగా క్లియర్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, ఇందులో అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఓన్లీ ఉమెన్స్ మాత్రమే అప్లై అనేది చేయాలి. ఓకే ఫ్రెండ్స్, అయితే అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరు ఆల్రెడీ టీచరు, మినీ టీచర్ వర్క్ చేస్తుంటారు చూడండి, ఒక టైంలో అవైలబుల్ లేకుండా 10th క్లాసు పాస్ అంటే చదువుతూ అప్లై చేసుకొని ఆ తర్వాత డిగ్రీ కంప్లీట్ చేస్తుంటారు చూడండి, వాళ్ళు కూడా ఇందులో అప్లై అనేది చేసుకోవచ్చని తెలియజేస్తున్నారు. వాళ్ళు మాత్రమే అప్లై అనేది చేసుకోవాలి. అలాంటి ఫ్రెండ్స్ ఇందులో జనరల్ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ జోనల్ వైజ్ కూడా మనకి ఇవ్వడం జరిగింది, అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇలా మనకి కనుక కిందకి వచ్చినట్లయితే అప్లై అనేది ఎలా చేయాలనేది కూడా ఇప్పుడు నేను మీకు నేను ప్రాసెస్ అనేది కూడా చూపిస్తాను. ఇక్కడ ప్రాసెస్ అంతా మనకు దానికి సంబంధించిన కండిషన్ టర్మ్ అండ్ కండిషన్స్ కూడా పూర్తిగా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలానే మనం కనుక కిందకి వచ్చినట్లయితే మనకి ఏంటంటే ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 2 సూపర్వైజర్ ఉమెన్స్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ మనకి హైదరాబాద్ జోన్లో మనకి ఏంటంటే జోన్ వైజ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ జోన్ మనకు 5 జోన్లో యాదగిరి, అలాంటి ఫ్రెండ్స్ 6 జోన్లో చర్మినార్ అనేసి, ఆ తర్వాత 7th జోన్లో జోగులమ్మ అనేసి మనకి ఇవ్వడం జరిగింది. టోటల్ వేకెన్సీ 158 వేకెన్సీ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ జోన్ వైజ్ కూడా మనకు వేకెన్సీస్ అనేది ఇచ్చారు. ఇక్కడ క్యాస్ట్ వైజ్ కూడా మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు అది కూడా చెక్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ కానీ మీరు కానీ చూసుకున్నట్లయితే అప్లై ఎలా చేయాలి, ఆన్లైన్ ద్వారా చేయాలి. ఓకే, అప్లై ఇప్పుడు ఎలా చేయాలంటే మీకు ఏ అప్సల్ వెబ్ పేజ్ నుంచి డౌన్లోడ్ చేశాను ఇప్పుడు నేను అది కూడా మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే, ఈ అప్సల్ వెబ్ పేజ్ నుంచి మనకు ఈ అప్సల్ వెబ్ పేజ్ నుంచి లాస్ట్ టైం కూడా ఒక వీడియో నేను చేశాను, మీకు గుర్తుందో లేదో, మీకు వస్తానే అప్డేట్ అనేది తెలియజేశాను. ఇప్పుడు మీరు కానీ చూసుకుంటే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకు 4న రిలీజ్ అనేది ఈరోజు మనం 5వ తేదీ వీడియోని తీసుకొస్తున్నాం. లాస్ట్ డేట్ మనం కానీ చూసుకున్నట్లయితే ఇప్పటివరకు 30 వరకు లాస్ట్ డేట్ ఉంది ఫ్రెండ్స్. ఈ నెల 30 వరకు లాస్ట్ డేట్ ఉంది. ఆ తర్వాత మీరు కానీ చూసుకుంటే హాల్ టికెట్ మీకు అప్లై చేసుకున్న తర్వాత డౌన్లోడ్ అనేది 5 డేస్ తర్వాత మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ సంబంధించినది ఎగ్జామినేషన్ మనం కానీ చూసుకుంటే నవంబర్ అండ్ డిసెంబర్లో ఉంటుందని తెలియజేస్తున్నారు. ఆఫ్లైన్లో మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది, అనగా ఓఎంఆర్ అనేసి మనకు అంటే క్వశ్చన్ పేపర్ మనకు చేతులు ఇస్తారు చూడండి, అలా మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆన్లైన్లో ఎగ్జామ్ కాదు, ఆఫ్లైన్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకే, అయితే ఈ అప్సల్ వెబ్ పేజ్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా చెక్ చేసుకోవాలనేది. ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు నేను చూపించాను చూడండి పీడిఎఫ్ ఇంతకుముందు, అది మీకు ఏంటంటే కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. ఈ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, మీకు ఎలాంటి టెన్షన్ లేదు. ఓన్లీ తెలంగాణ ప్రజలకు మాత్రమే చెప్పినటువంటి లొకేషన్స్లో మీరు ఉన్నట్లయితే అప్లై అనేది చేసుకోవచ్చు. 1-2 సార్లు బాగా చదవండి, అర్థమైనప్పుడు మాత్రమే అప్లై అనేది చేయండి, అర్థం కాకపోతే కింద కామెంట్స్ అనేది తెలియజేయండి. ఇక్కడ మీరు డీటెయిల్ నోటిఫికేషన్ చూడండి, దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు నేను చెప్పాను చూడండి, ఇది అప్సల్ వెబ్ పేజ్, ఇది కూడా ఎక్కడ ఇస్తున్నాను, కింద లింక్ ఇస్తున్నాను. ఓకే, మన అప్సల్ వెబ్ పేజ్లో అక్కడ నుంచి ఓపెన్ అనేది చేయండి. ఇక్కడ ఇది చూసుకున్నట్లయితే దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఏంటంటే డీటెయిల్ నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఆ తర్వాత అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ డేట్లు చూడండి, ఇక్కడ అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకి మనకు అప్లై డేట్లు కూడా క్లియర్గా అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ చూడండి, దీనికి ఏంటంటే మనకు గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అప్లై ఆన్లైన్, ఆ తర్వాత సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు కానీ చూస్తుంది గైడ్లైన్స్ ఫ్రెండ్స్, ఈ గైడ్లైన్స్ మీద క్లిక్ చేయండి. ఇలా మీకు డౌన్లోడ్ అడుగుతుంది, డౌన్లోడ్ అడుగుతుంది, అలా డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేశాక ఇక్కడ మీరు కానీ చూసుకుంటే పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా మీకు పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా కిందకి వెళ్ళినట్లయితే దీనికి సంబంధించి ఆన్లైన్ ప్రాసెస్ ఎలా చేయాలనేసి పూర్తిగా సూపర్వైజర్ సంబంధించి ఇలా మీకు వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను ఈ స్టెప్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేయండి అంటే ఇక్కడ ఈ వెబ్సైల్ వెబ్ పేజ్ నుంచి వెళ్ళమన్నారు. దీని మీద క్లిక్ చేసి ఇలా వెబ్ పేజ్ అని ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఈ వెబ్ పేజ్ నుంచి నేను ఇప్పుడు మీకు నేను చూపించాను. ఆ తర్వాత మీరు కానీ కిందకి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి అప్లై అనేసి ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మీరు కానీ కిందకి వచ్చినట్లయితే నెక్స్ట్ టైం డేట్ ప్రాసెస్ క్లిక్ హియర్ పేమెంట్ అనేసి 200 రూపీస్ అందులో పేమెంట్ ఇచ్చారు చూడండి అది. ఆ తర్వాత మీరు కానీ ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత ఓటీపీ దీనికి సంబంధించి ఇక్కడ చూడండి పూర్తి డీటెయిల్ అనేది ఇక్కడ అడుగుతారు. నెక్స్ట్ ఓటీపీ అనేది వస్తుంది. ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే పేమెంట్ అనేది, ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే నెట్ బ్యాంకింగ్ ద్వారా, ఆ తర్వాత క్రెడిట్ కార్డు, అలాంటి డెబిట్ కార్డు పూర్తిగా యూపీఐ ద్వారా సక్సెస్ఫుల్ పేమెంట్ అవుతుంది. నెక్స్ట్ మనం కానీ చూసుకున్నట్లయితే దానికి సంబంధించిన ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఫామ్ అనేది ఫిల్అప్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, అంటే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఆ తర్వాత అప్లికేషన్ తీసుకున్న తర్వాత మీరు ఏంటంటే ఇందులో ఎండ్ అనేది అవుతుంది. ఒక అప్లికేషన్ అనేది ప్రింట్ అనేది అవుతుంది, ఆ ప్రింట్ అనేది మీ దగ్గర పెట్టుకోండి. ఓకే, ఇంతే ఫ్రెండ్స్. దీంట్లో నేను ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏమంటే ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారు వాళ్ళు ఏంటంటే నెటి సెంటర్కి వెళ్ళండి, మీ అంతటా మీరు చేయకండి. మీరు చేయడం వల్ల దాంట్లో ప్రాసెస్ అనేది గలత్ అనేది అవుతుంది. ఎందుకంటే 4 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ మళ్ళీ మళ్ళీ రావడానికి కష్టం అవుతుంది. కాబట్టి ఒకసారి ఫిల్అప్ అయిపోయిందంటే మళ్ళీ మళ్ళీ రాదు. కాబట్టి అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు నెటి సెంటర్కి వెళ్ళండి, ఒక 100 రూపీస్ 150 రూపీస్ అనేది తీసుకుంటారు. టోటల్గా 300 రూపీస్లో మీకు ఇది అయిపోతుంది ఫ్రెండ్స్. ఏదైనా ఇంకేదైనా డౌట్ ఉన్నా కూడా మీరు కింద కామెంట్స్ అనేది తెలియజేయండి. లేటెస్ట్ వీడియోస్ కోసం ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో లాస్ట్ చూసినందుకు మరొక వీడియో మేము ముందుకు వస్తాను. జై హింద్.